చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. రీసెంట్ డేస్ లో మనం చూసాం రావు సయ్యస్ ఉదంతం కానివ్వండి, అక్కడ చాలా ఇరుకు గదులతో చాలీ చాలని తిండితో అనారోగ్యం పాలవుతూ ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటేనే సివిల్స్ క్రాక్ చేస్తారా. ఇంకొక ఇంటర్వ్యూలో కూడా చూశాను, ఒక పెద్ద మనిషి అశోక్ నగర్ని చాలా తక్కువ చేస్తూ, చాలా అంటే చాలా తక్కువ చేస్తూ అశోక్ నగర్లో కోచింగ్ తీసుకుని అసలు అందరు ఇట్లానే ఉన్నారు అట్లానే ఉన్నారు, నేను జడ్జ్మెంట్ పాస్ చేస్తాను. అతను అలాగ ఉన్నాడు, ఆయన అందరూ అలా ఉండాలని రూల్ ఏం లేదు. అశోక్ నగర్లో ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా సివిల్స్ క్రాక్ చేయొచ్చు. నేను చెప్తాను పాయింట్ టు పాయింట్, నేను చెప్తాను ఇది నిజమా కాదా అనేది మీరే క్రాస్ వెరిఫై చేసుకోండి. ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ యూపీఎస్సీ కోచింగ్, ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, దాని తర్వాత యూ కెన్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్. హైదరాబాద్ ఢిల్లీ అనేది మీకే ఒక ఓవర్వ్యూ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ఫ్యాకల్టీ, ఢిల్లీలో ఒక్కటే బెస్ట్ ఫ్యాకల్టీ ఉందా? హైదరాబాద్లో లేరా? ఇంకా చెప్పాలంటే ఢిల్లీలో ఉండే ఫ్యాకల్టీ అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ మంచి ఫ్యాకల్టీ అన్నట్టు కాదు. దాంట్లో చాలామంది లోకల్ ఫ్యాకల్టీ ఫిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, లేకపోతే అసలు ఏబీసీడీలు రాని వాళ్ళు కూడా ఫ్యాకల్టీ అయిపోతారు అక్కడ. అండ్ తర్వాత వచ్చేసి ఎస్, అట్ ద సేమ్ టైం మంచి మంచి ఫ్యాకల్టీస్ అందరూ హైదరాబాద్ వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ కూడా మంచి పేమెంట్ ఇచ్చి ఇక్కడికి పిలిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా తక్కువేం లేదు, యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ ఇక్కడేం తక్కువ లేదు. కొన్ని ఇన్స్టిట్యూట్లు తక్కువ ఉన్నప్పటికీ ఓవరాల్గా 2 lakhs కోట్ చేస్తున్నారు యావరేజ్ చూసుకుంటే, ఓకే. అండ్ కొంతమంది ఇన్స్టిట్యూట్ కొంచెం తక్కువ చేస్తున్నారు, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అండ్ దాని తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్ లేదా? టెస్ట్ సిరీస్ ఎందుకు లేదు? హైదరాబాద్లో ఉంది, ఒకవేళ లేదు ఢిల్లీలో టెస్ట్ సిరీస్ ఆడుతున్నా ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఓన్లీ ఫర్ టెస్ట్ సిరీస్ కోసం నువ్వు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరమే ఉంది. అండ్ దాని తర్వాత వచ్చేసి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు లేవు హైదరాబాద్లో? చాలా ఉన్నాయి. అండ్ దాని తర్వాత వచ్చేసి మెటీరియల్ అవైలబిలిటీ, ఎస్ మెటీరియల్ అవైలబిలిటీ ఉంది. ఒకవేళ లేకపోతే నేను ఆల్రెడీ మొన్న వెళ్ళొచ్చాను ఢిల్లీకి, ఢిల్లీ వెళ్ళొచ్చి అక్కడ షాపుల్లో మనకి ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ ఫోన్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ కొరియర్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ మెంటర్షిప్ కానీ ఆన్సర్ రైటింగ్ కానీ. సో హైదరాబాద్లో లేనిది ఢిల్లీలో ఏముంది చెప్పండి. ఒక అడిషనల్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఒకటి ఉంది, ఏంటి అంటే కొంత రియల్ కాంపిటీషన్ అక్కడ తెలుస్తుంది, మెటీరియల్ అవైలబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయి తెలుసా? ఢిల్లీలో ఉండాలంటే, ఒక పీజీలో ఉండాలంటే మినిమం 20 నుంచి 25 వేలు ఖచ్చితంగా అవుతుంది విత్ ఫుడ్. అండ్ అక్కడ వాతావరణం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది, ఉంటే విపరీతంగా ఎండ్ ఉంటుంది, విపరీతమైన హ్యూమిడిటీ ఉంటుంది, లేకపోతే విపరీతంగా వర్షాలు ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే విపరీతంగా వరదలు వచ్చిపోతూ ఉన్నాయి. అందుకనే రావు సయ్యస్ కొంతమంది యాస్పిరెంట్స్ చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఫేక్ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఢిల్లీలో ఎక్కువ ఉంటాయి. సో నేనేమంటున్నానంటే, మీరు నేను చెప్తున్నా, నేను అలాగని చెప్పి ఢిల్లీని తీసేయడానికి లేదు. డెఫినెట్లీ ఢిల్లీ హ్యాజ్ అ యునిక్ థింగ్ ఇన్ సివిల్స్ అండ్ అది సివిల్స్ హబ్, దాన్ని ఎవరు కాదనడానికి లేదు. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇక్కడ ఏంటి అంటే అశోక్ నగర్లో ఏం తక్కువైంది చెప్పండి? ఫ్యాకల్టీ తక్కువ అయ్యారా? మంచి టెస్ట్ సిరీస్ లేవా? మంచి పర్సనల్ మెంటరింగ్ లేదా? లేకపోతే మెటీరియల్ దొరకట్లేదా? ఏం దొరకట్లేదు. విత్ మంచి ఫుడ్ మంచి ఎన్వైరన్మెంట్ మనం ఎక్కడ దూరంగా ఉన్నట్టు ఉండదు, ఎందుకంటే ఇది లాంగ్ టైమ్ ప్రిపరేషన్, మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఢిల్లీకి ఉండే అడ్వాంటేజ్ ఢిల్లీకి ఉంది, కాదనట్లేదు. అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజ్ కూడా అలాగే ఉన్నాయి. అలాగని చెప్పి అశోక్ నగర్లో సివిల్స్ ప్రిపేర్ అయితే అసలు ఒక మైండ్ సెట్ క్రియేట్ చేస్తున్నారు ఎందుకని? ఒక అంత నెగిటివిటీ క్రియేట్ చేసి నీ ఇన్స్టిట్యూట్ రప్పించుకోవాలనుకుంటున్నారా? సో ఐ డోంట్ అండర్స్టాండ్. హైదరాబాద్లో నేనే ప్రతి స్టూడెంట్ని నేను ఇది అడుగుతున్నా, ఒకవేళ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, ఒకవేళ ఈ వీడియో వాళ్ళకి రీచ్ అయితే, హైదరాబాద్లో లేనిది ఢిల్లీలో ఏముంది చెప్పండి, నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్తా. రైట్? ఒకసారి ఆలోచించండి గైస్. అశోక్ నగర్లో ప్రిపేర్ అయితే సివిల్స్ క్రాక్ చేయలేరు, అశోక్ నగర్లో అన్ని ఇన్స్టిట్యూట్ బాగలేవు, అశోక్ నగర్లో ప్రాణం పెట్టి కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లల కోసం. రైట్? ఇది ఒకసారి ఆలోచించండి. నేను బెంగళూరు తిరిగా, హైదరాబాద్ తిరిగా, తర్వాత ఢిల్లీ తిరిగా, తర్వాత విజయవాడ తిరిగా, వైజాగ్ కూడా వెళ్ళొచ్చాను నేను. అన్ని దగ్గర తిరిగా అన్ని ఇన్స్టిట్యూట్ చూసాను నేను. అన్ని ఇన్స్టిట్యూట్ చూసినాక ఈ మాటలు అనేది నేను మాట్లాడుతూ ఉన్నాను. చాలా ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఢిల్లీలో అక్కడ చనిపోయారని చెప్పి దానికి కంప్లీట్ ఢిల్లీ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. హైదరాబాద్లో కూడా అలాంటి ఇన్స్టిట్యూట్ కనీసం 5 exit లేని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మీకు తెలుసో లేదు. బేస్మెంట్లో వాటర్ వచ్చాయి, కొంతమంది చనిపోయారు కాబట్టి బేస్మెంట్ ఒక్కటే ఇష్యూ కాదు ఇక్కడ. సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, ఎగ్జిట్ లేని ఉన్నాయి. ఒక రూమ్లో మూతేసేస్తారు మొత్తం, ఒకటే ఎగ్జిట్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఎనీవే, ఒకసారి ఆలోచించండి. సో అశోక్ నగర్లో సివిల్స్ ప్రిపేర్ అయినా ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అవైలబిలిటీలు అన్నీ ఉన్నాయి, బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, బెస్ట్ ఎస్సెరీస్, బెస్ట్ మెటీరియల్, బెస్ట్ మెంటర్షిప్ అన్నీ ఉన్నాయి. మనం ఎంతవరకు గ్రాప్ చేసుకున్నామో ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ అవుట్.